ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీ అభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ, గురువుగారు మేము ఇంట్లో దేవుడికి నైవేద్యం పెడుతూ ఉంటాము, ఆ పెట్టే వాటిల్లో ఉండే శక్తి గురించి చెప్పండి, ఎలాంటి ఫలితాలు ఉంటే చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. ఈరోజు పెరుగు బెల్లం, అంటే బెల్లంతో కానీ పెరుగుతో కానీ అన్నం కలిపి భగవంతుడికి నైవేద్యంగా పెట్టడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈరోజు మీకు పూర్తి వివరిస్తాను. చాలా చాలా అద్భుతమైన ఫలితాలు. మన పూర్వీకులు ఎన్నో గ్రంథాల్లో, దేవాలయాల్లో అన్నప్రసాదం పెడుతున్నప్పుడు దానిలో ఉన్న గొప్ప శక్తి మనకి ఎలాంటి అద్భుతాన్ని ఇస్తుందో మన పెద్దలు చెప్పడం జరిగింది. అందులో ఉన్న విషయాన్ని మీకు నేను ఈరోజు తెలియచేస్తాను. అంటే పెరుగు అన్నం అలాగే బెల్లం అన్నంతో మనం ఏ దేవుడికి మనం నైవేద్యంగా పెడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో మీకు ఈరోజు వీడియోలో పూర్తిగా వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మనం నిత్యం చేసే పూజా విధానంలో నైవేద్యం అనేది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ నైవేద్యాన్ని మనం తెలుసుకుని విధి విధానంగా చేయటం వల్ల ఫలితాలు కూడా అదేవిధంగా ఉంటాయి. మీరు చూస్తున్నారు పెరుగు అలాగే బెల్లం. ఎవరైనా సరే శనివారం రోజు మీ కులదేవతకి పెరుగు అంటే అన్నంతో కలిపి పెరుగుని అన్న నైవేద్యంగా పెట్టడం వల్ల అప్పుల బాధతో బాధపడుతున్నవారు అప్పుల బాధలు తొలగిపోతాయి. మళ్ళీ చెప్తున్నాను, పెరుగు అన్నాన్ని నైవేద్యంగా పెడితే అప్పుల బాధలు తొలగిపోతాయి. అది కూడా శనివారం రోజున మీ కులదేవతకి పెట్టండి. మనం గ్రామీణ ప్రాంతాల్లో గంగానమ్మ, పోలేరమ్మ ఇలా మనం ఊరి దేవతలకు పెడుతూ ఉంటాం కంపల్సరిగా. అలాగే మనం దేవాలయాల్లో కూడా ఎవరైతే ఎక్కువగా అప్పుల బాధతో ఉంటారో వారు కూడా దేవాలయంలో పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. శనివారం రోజు కనుక మీరు చేసినట్లయితే అప్పుల బాధ తీరిపోతుంది. అలాగే శుక్రవారం సాయంత్రం మహాలక్ష్మి అమ్మవారి పూజ చేసి పెరుగన్నాన్ని కనుక నైవేద్యంగా పెట్టి ఆ పెరుగన్నాన్ని ప్రసాదం పెట్టిన తర్వాత నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని మీరు ఎవరికైతే అంటే మీరు పంచి పెడతారో ఆ నైవేద్యంగా పెట్టిన పెరుగన్నాన్ని ప్రసాదంగా కనుక పంచి పెడితే ఇంట్లో ధనవృద్ధి కలుగుతుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ, మనం రోజు ఆహారంగా తీసుకుంటాము, ఆ ఆహారంలో ఉన్న శక్తి ఎంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందో మీరు గమనించండి. పెరుగన్నాన్ని శుక్రవారం నాడు సాయంత్రం, అది కూడా గుర్తుంచుకోండి, శుక్రవారం నాడు సాయంత్రం లక్ష్మీ అమ్మవారి పూజ చేసి పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టి మీరు అది ప్రసాదంగా పంచి పెడితే ఖచ్చితంగా ఇంట్లో ధనవృద్ధి కలుగుతుంది. అలాగే పెరుగన్నం అంటే మీ చాలామంది ఏంటంటే మనం రెగ్యులర్గా దేవతకి రెగ్యులర్గా పెట్టాం, తెలిసి కానీ తెలియక కానీ మనం పెరుగన్నంలో మిరపకాయ కానీ అంటే ఎండుమిరపకాయ కానీ ఉప్పు కానీ వేసి నైవేద్యం పెడితే ఇంట్లో గొడవలు అవుతాయి, అలాగే రోగబాధలు వస్తాయి, అప్పుల బాధలు శత్రుబాధలు ఎక్కువ అవుతాయి. అంటే పెరుగన్నంలో పొరపాటున దేవత నైవేద్యంగా పెట్టినప్పుడు ఎండుమిరపకాయ వేసి పెట్టకూడదు అని అర్థం. అలాగే పెరుగన్నానికి మనం దానిమ్మ పండు గింజల్ని కలిపి, మనం చాలామంది ఆహారంగా తీసుకుంటూ ఉంటారు, దానిమ్మ గింజల్ని కలిపి దేవతకి కులదేవతకి కనుక నైవేద్యంగా సమర్పిస్తే శత్రువులతో ఇబ్బంది పడుతున్నవారు శత్రుబాధలు తొలగి మీకు తేజస్సు కలుగుతుంది, అంటే అద్భుతమైన మీకు శక్తి కలుగుతుంది అని అర్థం. ఇది కూడా మీరు ఎప్పుడు చేయాలి, మీరు కులదేవతకి పెరుగన్నం మామూలుగా పెరుగన్నంలో దానిమ్మ గింజలు కలిపి పెట్టడం వల్ల ఇలాంటి ఫలితం వస్తుంది. అలాగే పెరుగన్నంలో తేనె వేసి శ్రీ మహావిష్ణువు అంటే మనం ఎవరైనా ఇంటి దగ్గర విష్ణు సహస్రనామం కానీ అంటే పెరుగన్నంలో తేనె వేసి విష్ణు సహస్రనామం కానీ లక్ష్మీ సహస్రనామం కానీ పఠిస్తే పూజ చేస్తే ఆ దంపతులకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆ ఏదైతే పెరుగన్నాన్ని మీరు వేసిన పెరుగన్నాన్ని తేనె వేసిన పెరుగన్నాన్ని దానం చేస్తే అన్ని రోగాలు తొలగిపోతాయి. చాలామంది దీర్ఘ రోగాలతో బాధపడుతూ ఉన్నవారు కూడా మీరు ఈ ప్రయత్నం చేయవచ్చు. ఇది దేవాలయంలో మీరు విష్ణాలయంలో కానీ రామాలయంలో కృష్ణాలయంలో కూడా మీ పూజారి గారిని అడిగి నివేదన చేసి అక్కడ పంచిపెట్టినా కానీ దానం చేసినా కానీ అన్ని రోగాలు తొలగిపోతాయి. అలాగే పెరుగన్నానికి మిరియాల పొడి వేసి కలిపి మీరు సుబ్రహ్మణ్య స్వామికి కనుక నైవేద్యంగా పెట్టి దాన్ని దానం చేస్తే ఎవరైతే దీర్ఘకాలంగా చర్మవ్యాధులతో బాధపడుతున్నారో ఆ చర్మవ్యాధులు కూడా తొలగిపోతాయి. మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి, ఫలితం 100కు 100% వచ్చి తీరుతుంది. అలాగే పెరుగన్నాన్ని అలాగే ఎండు ఖర్జూరం, మనకి ఖర్జూరం దొరుకుతుంది కదా,
ఖర్జూరాన్ని కలిపి కులదేవతకి నైవేద్యంగా పెట్టి దానం చేస్తే డబ్బుకి ఎప్పుడు సమస్య అనేది ఇంట్లో రాదు. జాగ్రత్తగా మీరు వినండి, మళ్ళీ చెప్తాను. పెరుగన్నానికి ఎండు ఖర్జూరాన్ని కలిపి మీ కులదేవతకి నైవేద్యంగా పెడితే, ఆ పెట్టిన దాన్ని మీరు దానం చేస్తే ఎవరికి కూడా, అంటే ఎవరైతే పెట్టారో వారికి ఎప్పుడూ డబ్బుకి సమస్య అనేది రాదు. ఇది మీరు రెగ్యులర్గా కూడా చేయవచ్చు, వారంలో ఒకసారి చేయవచ్చు. ఇప్పుడు మనం బెల్లంతో అన్నాన్ని కలిపి పెట్టడం వల్ల వచ్చే లాభాలు మీకు చెప్తాను. ఎవరైనా సరే బెల్లంతో తయారు చేసిన అన్నాన్ని సరస్వతీదేవికి నైవేద్యంగా పెట్టి దాన్ని పిల్లలకు పంచి పెడితే అనుకున్న పనులు నెరవేరుతాయి, మంచి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. జ్యోతిషం చెప్పేవారు కావచ్చు, పండితులు కావచ్చు, చాలామంది చేస్తూ ఉంటారు, పిల్లలకు పంచి పెడుతూ ఉంటారు. బెల్లంతో చేసిన అన్నాన్ని సరస్వతీదేవికి నైవేద్యంగా పెట్టి పిల్లలకి పంచిపెట్టాలి. ఇలా చేయడం వల్ల అద్భుతమైన జ్ఞాపశక్తి వస్తుంది. అలాగే మనకి హోమాలు చేస్తూ ఉంటాం, నవగ్రహ హోమం చేసి పూజల్లో కూడా బెల్లాన్ని పూజించి బ్రాహ్మణులకి పానకం చేయించి తాగితే వారికి అన్ని పనులు త్వరగా పూర్తవుతాయి. మళ్ళీ చెప్తాను, మీరు హోమాలు చేస్తూ ఉంటారు, అందులో నవగ్రహ హోమం చేసినప్పుడు బెల్లాన్ని అక్కడ పూజ చేయించి బ్రాహ్మణులకి పానకం చేయించుకొని తాగితే వారికి అన్ని పనులు త్వరగా నెరవేరుతాయి. అలాగే మనం గణపతికి, అంటే మహాగణపతి పూజ చేస్తూ ఉంటాం, 22 రోజులు పూజ చేసి నైవేద్యం పెట్టిన తర్వాత, బెల్లాన్ని నైవేద్యంగా పెట్టిన తర్వాత దాన్ని మన ఆవులకి పెట్టినట్లయితే, బెల్ల ప్రసాదాన్ని కనుక పశువులకు పెట్టి తర్వాత మీరు ప్రసాదంగా తీసుకున్న, కొంచెం ప్రసాదంగా తీసుకున్న కోరిన కోరికలు పనులు త్వరగా పూర్తవుతాయి. మన పెద్దలు ఇలాంటివన్నీ కూడా ఎన్నో చెప్పారు, మనం రోజు రోజుకి వీటిని వదిలేస్తూ వస్తున్నాం. అంటే గణపతికి 22 రోజులు పూజ చేస్తే, అంటే 22 రోజులు పూజ చేసి నైవేద్యం పెట్టిన బెల్లాన్ని మనం పశువులకు పెట్టి తర్వాత బెల్లాన్ని మనం ప్రసాదంగా తీసుకున్నా మన కోరికలు త్వరగా నెరవేరుతాయి, అంత శక్తి ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం వ్యాపారస్తుల పాన చెప్పుకుందాం. ఎవరైనా సరే వ్యాపారస్తులు శుక్రవారం పూజకు బెల్లాన్ని, అంటే బెల్లంతో చేసిన అన్నాన్ని చేసి తాంబూలం మామూలుగా ఎవరైతే పూజ చేపిస్తారు, వేద పండితులతో చేపిస్తూ ఉంటారు శుక్రవారం నాడు, తాంబూలంతో దాన్ని దానం చేస్తే, అంటే అన్నం బెల్లంతో అన్నాన్ని వండించి చాలామంది పంచిపెడుతూ ఉంటారు, తాంబూలంతో సహా దానం చేస్తే వారికి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. శుక్రవారం చాలామంది వ్యాపారం చేస్తే వ్యాపారస్తులు పూజ చేపిస్తుంటారు, లక్ష్మీ పూజ చేపిస్తుంటారు. ఆ సమయంలో మీరు ఇలా చేస్తే కనుక మీకు వ్యాపార అభివృద్ధి కూడా కలుగుతుంది. అలాగే మహాలక్ష్మి పూజ చేసి బెల్లం అన్నాన్ని నైవేద్యంగా పెట్టి తాంబూలంలో దాన్ని దానం చేస్తే వారికి లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. అది కూడా మీరు శుక్రవారం నాడు చాలామంది చేస్తూ ఉంటారు అమ్మవారి పూజ చేపించి. ఏ రోజునైనా మీరు లక్ష్మీ పూజ చేసి బెల్లంతో చేసిన అన్నాన్ని, అంటే మనం బెల్లం అన్నం అంటూ ఉంటాం కదా, దాన్ని నైవేద్యంగా పెట్టి తాంబూలంతో అది దానం చేసినట్లయితే అద్భుతమైన లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. అలాగే నవగ్రహాలకు పూజ చేసి బెల్లాన్ని నైవేద్యంగా ఉంచి తాంబూలంలో బెల్లాన్ని అన్నాన్ని, అంటే ఏదైతే బెల్లం అన్నం కలిపి వండుతారు అది అన్నాన్ని దానంగా చేస్తే ఎవరైతే దానం చేస్తారో వారి కష్టాలు తొలగిపోతాయి. ఇది బ్రాహ్మణుడు కూడా చేయవచ్చు. అలాగే మీరు రెగ్యులర్గా సూర్యనారాయణ దేవునికి బెల్లం అన్నం నైవేద్యంగా పెట్టి, అంటే బెల్లం అన్నం కలిపి నైవేద్యం చేస్తారు, బెల్లం అన్నం అంటుంటాం, నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని కనుక తింటూ, అంటే మామూలుగా ఏంటంటే ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ ప్రసాదం పెట్టిన దాన్ని అది తీసుకున్నా, వారి ప్రసాదంగా తీసుకున్నా, వారు తింటూ ఉన్నా వారికి ఉండే అన్ని రకాల రుగ్మతులు తగ్గిపోతాయి. ఇలా మనం రకరకాల పదార్థాలతో మనం ముందు వీడియోలో కూడా చెప్తాను మీకు నేను, ఎందుకంటే మనం రోజు వాడే ఆహార పదార్థంలో అంత అద్భుతమైన శక్తి ఉంది. దీన్ని మనం ఏ పదార్థం తీసుకుంటామో మనం చాలా వీడియోలు చెప్తూ ఉంటాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నాన్ని పరబ్రహ్మంగా సేవించినట్లయితే అద్భుతమైన శక్తి వస్తుంది. ఈ పదార్థాన్ని కలిపి మనం దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటాం, ఆ నైవేద్యంలో ఇంత అద్భుతమైన శక్తి దాగి ఉంది అని మనం తెలుసుకున్నట్లయితే మన ఆచార వ్యవహారాల్లో ఆయుర్వేదం అనేది నిగూఢంగా దాగి ఉంటుంది. అంటే మన అలవాట్లే ఆయుర్వేదానికి మూలంగా ఉంటాయి. మనం రోజు రోజుకి వాటిని మానేస్తూ వస్తున్నాం కాబట్టి ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాం. మీరు ప్రయత్నపూర్వకంగా మీ దేవాలయంలో కానీ మీ ఇంట్లో కానీ ఈ చిన్న ప్రయత్నం చేసి ఫలితాన్ని పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మిత్రులకి షేర్ చేయండి. అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది, మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.